అంటే ఈ ప్రభుత్వము మొదటి నుంచి మనం అనుకున్నట్టు ప్రజలు ఒక మార్పులో భాగంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం యొక్క అవినీతి కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, లేకపోతే ప్రజలకి అందుబాటులో లేకపోవడం కావచ్చు, ఈ అన్ని కారణాల వల్ల ప్రజలు విసిగి వేసారి. సంక్షేమ పథకాలు ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి ఆ పాలకుల యొక్క కుటిల నీతిని, ఆ కుట్రను అర్థం చేసుకొని వాళ్ళు 9 రకాల పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి కులాల వారీగా ఇచ్చినటువంటి పెద్ద పెద్ద స్థలాలు ఇచ్చి బంగ్లాలు కట్టి భవనాలు అని చెప్పి ఏదేదో ఎన్ని చేసినా కానీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ ఏదైతే ఉందో, ప్రజల మనోభావాలకు దగ్గరగా వాళ్ళు పాలన చేయకపోవడం వల్ల, పరిపాలన లేకపోవడం వల్ల, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఒక మార్పు కావాలి, మేము కోరుకున్నట్టు, మేము ఆశించినట్టు, లేకపోతే తెలంగాణ అమరుల ఆశయాల వెలుగులో సాధనలో ఉండాలనే ఏదైతే బలమైన ఒక అభిప్రాయంతో మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అనేక మధ్యతరగతి కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఈవెన్ సంక్షేమ పథకాల ఫలితాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏది దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, కులాల వారీగా కొన్ని ఫలితాలు పొందినటువంటి వాళ్ళు కూడా, ఇవి వీటన్నిటి వెనుక ఒక్కటే ఒక బలమైన కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చడానికి ప్రభుత్వం విఫలమైంది. కుటుంబ ఆధిపత్యం పెరిగింది, కుటుంబం యొక్క అవినీతి పెరిగింది, ఒక ముఖ్యమంత్రి అనేవాడు తన బాధ్యత నిర్వహించలేకపోతుంది, ఇవన్నీ కారణాల వల్ల ఒక మార్పు. ప్రధానంగా మనందరం కూడా ఆ రోజు ఆ ప్రభుత్వం మీద ఫైట్ చేసింది, ప్రజల్లోకి పోయింది, ప్రజల్ని ప్రజల యొక్క భావాలకు తగ్గట్టుగా మనం కూడా వాళ్ళతోటి మాట్లాడి చెప్పి అందరినీ ఐక్యం చేయడానికి ఉన్న ఓ పని చేసి మొత్తం మార్పు చేసినాం. అయితే ఈ 10 నెలల కాలంలో వీళ్ళు చెప్పినవి వాళ్ళకి ఆ రోజు తెలిసి చేసిందా తెలియక చేసిందా, మరి తెలియకపోతే గాయంత ఎందుకు తెలుసుకోలేదు అనేది ప్రశ్నలు కూడా వస్తాయి. ఈ 6 హామీల పేరుతో ఉన్న 13 హామీలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల 6 గ్యారంటీల రూపంలో పెట్టని కూడా అనేక అంశాలు ఉన్నాయి. డిక్లరేషన్ల పేరుతోటి వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, ఏది ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు మహిళల కోసం, యూత్ కోసం చేసినటువంటి డిక్లరేషన్లు కావచ్చు, ఖడ్గే గారు వచ్చినప్పుడు చేసినటువంటి డిక్లరేషన్ కావచ్చు, ఇంకా అనేక రకాల డిక్లరేషన్ల పేరుతోటి జరిగినటువంటి ఏవైతే ప్రచారం ఉందో, ఓకే, ఇవన్నీ కూడా ప్రజలు వాస్తవంగా ఇవి అమలవుతాయి, ఇవి జరుగుతాయి అని ఆశించారు. నమ్మకం అనేది సెకండరీ, అది నమ్మిందా లేదా, నమ్మితే మరి ఇంత 64 ఎందుకు ఆగిపోయింది, ఇంకెక్కువ ఎందుకు రాలేదు, మరి వాళ్ళకి అన్నింటిలో వచ్చినాయి, ఇవన్నీ చర్చ ఉంటాయి. కానీ ప్రజలు మాత్రం ఒక ఆశని అయితే వాళ్ళు పొందిండ్రు, ఆశలో భాగంగానే మార్పును కోరుకున్నారు, మార్పులో భాగంగానే ఒక ఆ ప్రభుత్వాన్ని దించేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ 10 నెలల కాలంలో ఈ మార్పుకు తగ్గట్టుగా వాళ్ళ ఆచరణ, సరే కారణాలు ఏమైనా చెప్పొచ్చు, వైట్ పేపర్ రిలీజ్ చేసి డబ్బులు లేవని చెప్పిండ్రు, ఏది లంక బిందెలు అన్నారు, ఖాళీ బిందెలు అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో చేసిండ్రు, సుమారు 7 లక్షల కోట్ల అప్పుని మిగిల్చిండ్రు అని చెప్పిండ్రు, కాళేశ్వరం ఇట్లా అన్నారు, అది అన్నారు, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారు, మన ఇంట్లో మన పిల్లలు ఏం కోరుకుంటారు, నువ్వు అప్పు చేస్తావా, దొంగతనం చేస్తావా, మోసం చేస్తావా, అవినీతి పాల్పడతావా, అవన్నీ అనవసరం. నువ్వు మాకు కావాల్సిన ఫెసిలిటీస్, లగ్జరీస్ అనుకో, ఫెసిలిటీస్ అనుకో, కనీస అవసరాలు అనుకో తీరుస్తున్నావా లేదా, ఇంట్లో ఉన్న భార్య పిల్లలైనా అది అనుకుంటారు, కుటుంబ సభ్యులైనా అది అనుకుంటారు, ఎవరైనా అది అనుకుంటారు. ప్రజలు కూడా ఇప్పుడు ఏమనుకుంటారు, నువ్వు మరి ఇన్ని మాటలు చెప్పినావు, ఇన్ని విధాలుగా ఇన్ని రైతు బంధు రూపంలో 10,000 పోయి 15,000 అంటివి, కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు కాదు తులం బంగారం అంటివి, దానికి తోడుగా ఇంకోటి 3,000 కాదు 4,000 అంటివి, 2,000 కాదు 3,000 అంటివి, ఫలాంది కాదు ఫలాంది అంటివి, ఎన్నెన్నో మాటలు చెప్తీవి. మరి ఈ మాటలన్నీ కూడా గారడి మూటలైపోతున్నాయి. నువ్వంతా ఒడ్డు జరిదాకా ఓడమల్లన్నా, ఒడ్డు జరిగితే ఓడమన్నా, నెరవేర్చని హామీలు ఒకటేనా,
లేకపోతే వేరే లైన్లో గవర్నమెంట్ వెళ్తుందా? ఫస్ట్ ప్రజలు చూసేది ప్రజల ఆస్పెక్ట్లో అయినా, ఇప్పుడు మూసీ నది పేరుతో అవినీతి ఎంత జరుగుతుంది, ఫోర్త్ సిటీ పేరుతో ఎంత అవినీతి జరుగుతుంది, లేకపోతే ఇంకా పలాందాంతో ఎంత జరుగుతుంది, ఇవన్నీ ప్రజలకి వెంటనే అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంది, నువ్వు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినావు, ఇస్తావా లేదా, ఇచ్చినవా లేదా, రైతు బంధు పోయి రైతు భరోసా అన్నావు, అదేదో చేస్తా అన్నావు, ధరణి తీసేసి భూమాత అన్నావు, ఇంకేదో అన్నావు, ఏదో చెప్పినావు, అది అవుతుందా కాదా? నువ్వు టీజీని తీసి టీఎస్ని పెట్టినా, టీఎస్ని టీజీని పెట్టినా, లేకపోతే అదేదో గీతం మార్చినా, ఇవన్నీ ప్రజలకు అనవసరం. ప్రజల దృష్టికోణం అంతా కూడా వాళ్ళ దైనందిన జీవితం, వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ సమస్యలే ముఖ్యం. వాళ్ళకి రైతులకు కావాల్సింది ఏంది, కలిసి లేని విత్తనాలు కావాలా, లేకపోతే ఎరువులు కావాలా, లేకపోతే గిట్టుబాటు ధర కావాలా, కార్మికులకు కావచ్చింది, నిరుద్యోగులకు కావచ్చింది, వాళ్ళ అవసరాలు ఏందో వాళ్ళకి కావాలి. ఓట్లప్పుడే రాజకీయాలు, మిగతా అప్పుడు వాళ్ళకి మిగతా విషయాలు పట్టవు. ఏదో రొటీన్గా మాట్లాడుకోవడానికి, లేకపోతే యూట్యూబ్లలో వచ్చిన సమాచారాన్ని ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకోవడానికి, వినడానికి పనిచేస్తుంది. కానీ అంతకు మించి ప్రజలు ఎప్పుడు కూడా రోజువారీ వాళ్ళ దైనందిన జీవిత సమస్యల్లోనే భాగస్వామ్యం నెల రాగానే ఈ అప్పులేంది, ఆ అప్పులేంది, ఆ ఈఎంఐలేంది, ఈ ఎంఐలేంది, ఆ కిరాయి ఎట్లా కట్టాలా, లేకపోతే ఈ ఈ సమస్య ఏంది, ఆ సమస్య ఏంది, పిల్లల ఫీజులేంది, ఇట్లా ఈ రకమైనటువంటి దైనందిన జీవిత సమస్యలే ఉంటారు. కానీ ఈ ఎప్పటికీ రోజువారీ ఈవెన్ ఇప్పుడు ఉద్యమాలు కూడా ఎందుకు వెనకడుగేస్తున్నాయి, పోరాటాలు కూడా ఎందుకు గతంలో ఉన్నట్టు 80వ దశకంలో 90వ దశకంలో ఉన్నట్టు 70వ దశకంలో ఉన్నట్టు ఇప్పుడు పోరాటాలు ఆ స్థాయిలో ఎందుకు కనపడతలేవంటే, అనేక సమాజంలో వచ్చినటువంటి అనేక మార్పుల కారణంగా వాళ్ళ దైనందిన జీవిత సమస్యలు ప్రధానమైపోయినాయి కాబట్టి, రోజువారీ వాళ్ళ బతుకు తెరివే ప్రధానమైపోయింది కాబట్టి, అర్బనైజేషన్ పెరగడము, గ్రామీణ ప్రాంతాల ఇవన్నీ మార్పుల వల్ల ప్రజలు ఇప్పుడు మనలాంటి వాళ్ళకేమో దామగుండం సమస్య ప్రధానంగా కనపడుతుంది, మూసీ సమస్య ప్రధానంగా కనపడుతుంది, హైడ్రా సమస్య ప్రధానంగా కనపడుతుంది, లేకపోతే కాళేశ్వరం సమస్య ప్రధానంగా కనపడుతుంది. కానీ ప్రజలకి, రైతులకి ఏమవసరం, రైతులు ఏం చూసుకుంటారు, మా చెరువు నిండిందా లేదా, మా మా నాటేసినామా లేదా, పంట పండిందా లేదా, ఇవే వాళ్ళకి ముఖ్యం. పత్తి పంట ఎట్లున్నది, మిర్చి ఎట్లున్నది, లేకపోతే ఇతర పంటలు ఎట్లున్నాయి అనేది వాళ్ళు చూసుకుంటారు. కార్మికులు అంతే, నిరుద్యోగులు అంతే, ఉద్యోగస్తులు అంతే, విద్యార్థులు అంతే. సాటిస్ఫై చేయట్లేదు ప్రజల్ని, సాటిస్ఫై చేయట్లేదు రేవంత్ రెడ్డి. అవును, వాస్తవం అది. ప్రజలు ఏదైతే ఒక అలవాటు పడ్డారు, ప్రజలకి ఒక అలవాటుకి ఒక పాలకులు అనేవాళ్ళు వాళ్ళ ఓట్ల రాజకీయాల్లో భాగంగా వాళ్ళు సంక్షేమ పథకాల పేరుతోటి ఈ పెన్షన్లు అని అదని ఇదని ఏదేదో అని వాళ్ళకు కొన్ని అలవాటు చేసారు. అలవాటు పడ్డ ప్రాణము వాళ్ళు ఎందుకు ఒక్కసారిగా వాళ్ళు ఇదవుతారు, అలవాటు పడుతురి, అలవాటు పడడం కాకుండా పెరుగుతాయి అంటే ఆశల్లో ఉంటుంది. ఒకటి అలవాటు పడ్డాయి, ఇప్పుడు అమలవుతలేవు. రెండు, ఆశించినవి కూడా అమలవుతలేదు. చాలా విషయాలు చెప్పాను కదా మనం, ఏంది మనం కూడా చాలా మాట్లాడినాం, ఏది బెల్ట్ షాప్ల గురించి ఏమైంది, ఎక్కడ ఏమన్నా కనీసం ఒక్క అడిగానే ముందు డబ్బులు అక్కర్లేదు. అయినా వాళ్ళ రాబడి తగ్గుతుంది కాబట్టి, డబ్బులు దానికి అదనంగా ఖర్చు కాదు, రాబడి బంధు చేస్తే రాబడి తగ్గుతుంది అనే భయంతో ఇది అయిపోయా. ఒకవైపు ఏమో సరే వీళ్ళకి అది కక్ష సాధింపా, లేకపోతే మూర్ఖత్వమా, లేకపోతే హిడెన్ ఎజెండాలు ఏమున్నాయో కానీ, హైడ్రా పేరుతో తీసుకొస్తే మొత్తం భూముల కొనుగోలు బాయే, రిజిస్ట్రేషన్లు బాయే, అసలు మొత్తంగానే డబ్బు మార్పిడే జరగకుండా అయిపోయాయి. అది అట్లా అయిపోయినా అప్పులు గిడితే అప్పులు వస్తలేవు. మనం మొదటి నుంచి అనుకున్నాం కేంద్రము ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని వాడుకోవాలని చూస్తుంది, కానీ ప్రభుత్వం ప్రజాపాలన చేయాలి, ప్రజలకు ఇదే మంచి పేరు వచ్చే పనులు చేస్తట్టు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? అప్పులు పుట్టనిస్తలేరు, ఇవ్వాల్సిన నిధులు కొడిస్తలేరు. మరి అప్పులు పుడతలేవు, ఇవ్వాల్సిన డబ్బు వస్తలేదు, ఇక్కడ రావాల్సిన రాబడి వస్తలేదు. మొన్న ఈ మధ్య ఏదో ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు కదా ఆయన, ఎందుకు మనకి నెలవారీ సుమారు కనీసం 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి,
అదేమో వస్తలేదు. దగ్గర దగ్గర 4,000 కోట్లకి 3,000 కోట్లకి 5,000 కోట్లకి పడిపోయింది అది. మరి అట్లా పడిపోతే ఎట్లా? ఏదో మొన్న పండగ సీజన్లో లిక్కరు ఏదో విపరీతంగా సేల్స్ అయ్యి కొంత ఆదాయం కనబడుతున్నది, కానీ వేరే రకమైనటువంటి ఆదాయం ఎక్కడన్నది? రీజన్ ఏంటి వీటన్నిటికీ? ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ జరిగింది. ప్రధానంగా అనుభవం లేని మంత్రులు, అనుభవం లేని ఎమ్మెల్యేలు, అనుభవం లేని ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఒక కారణం, సరే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, దాన్ని కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెలకు దగ్గర దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి. చిన్నయో పెద్దయో వాడో వీడో ఎవడో ఏం చేస్తే 10,000 కోట్లు అదే భయ. ప్రభుత్వం నడపాలంటేనే నెలకు 10,000 కోట్లు కావాలా? జీతభత్యాలు అయితేంది, పెన్షన్లు అయితేంది, ఇతర ఖర్చులు అయితేంది, ఇవన్నీ అవి ఉన్నాయి, అవి కావాలా? మరి వీటికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పటికే చూడరాదని దగ్గర దగ్గర ఎన్ని 40,000 కోట్ల దాకా ఏమో అప్పయింది ఇప్పటికే. అవును, 10 నెలల్లో అప్పయింది, కట్టిన కిస్తీలు కూడా అంతే ఉన్నాయి. 30,000 కోట్లు మన అప్పు చేసింది ఇప్పటివరకు ఈ ప్రభుత్వము దగ్గర దగ్గర 40,000 కోట్లు దాటుతున్నది. అంటే ఇంత అప్పు చేసినా కానీ ఇవాళ ఆ ప్రభుత్వాన్ని అప్పు చేసి పప్పు కూడి పెట్టింది, కానీ అప్పు చేసి పప్పు కూడి పెడదామంటే కూడా ఇప్పుడు సరిపోతలేవు. ఇన్స్టాల్మెంట్లకి, నెలవారి ఖర్చులకి, వీటికే సరిపోతలేదు. పాత బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. స్కూళ్ళలో మనం చూస్తున్నాం కదా, స్కూల్ పిల్లల విషయంలో, బట్టల విషయంలో కానీ, మిడ్ డే మీల్స్ విషయంలో కానీ, సరే మా ఉదయం భోజనం అయితే మొత్తం ఎత్తేసినట్టున్నది, అది లేనే లేదు. ఏదో మార్నింగ్ ఏదో టిఫిన్ అనేదో ఉండే, ఇప్పుడు అది లే. ఇట్లా చాలా విషయాల్లో ప్రజలకు ఏవైతే అలవాటు పడ్డ పానము, అలవాటు పడ్డ ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం వాటి రీచ్ కాలేకపోతున్నది. కొత్త వాటి విషయం పక్కన పెడదాం. వీళ్ళు చెప్తున్నారు కదా, మహిళలకి బస్సు, గ్యాసు, పవర్ అండ్ రైతు రుణమాఫీ 18,000 crores, ఇవన్నీ మేము చేసినాం కదా. ఇప్పుడు మనం వాస్తవాలు మనం మాట్లాడుకుంటే రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా అది 9,000 కోట్లు ఎంతో ఉంటుంది, 7,000 చిల్లర కోట్లు ఎంతో ఉంటుంది. అది ఇవ్వకుండా ఇటు డైవర్ట్ చేసినావు కదా, ఆ డబ్బులు అయితే తిట్టే వచ్చినాయి కదా. నువ్వు అదనంగా ఇచ్చింది ఏమున్నది? ఆడ అదనంగా ఏమైనా ఇచ్చినావా? ఇయ్యలే కదా. ఇంకా వాటిని చాలా వాటిని ఆపేసి వాటి అన్నింటిని ఆపి ఇక్కడ ఇచ్చినావు, అదొకటి. రెండవది, ఇప్పుడు ఏదైతే ఉచిత ప్రయాణం అంటున్నారో, నువ్వు ఆర్టీసీకి ఎప్పుడు, ఆర్టీసీకి ఇప్పటివరకు ఏ నెల అయినా కానీ ఒక్క నెల ఇన్స్టాల్మెంట్ అన్నా నువ్వు కట్టినవా? ప్రభుత్వం నుంచి ఈ నెల ఆర్టీసీ ఉచిత ప్రయాణ ప్రభుత్వ పథకం వల్ల ఆర్టీసీకి ఎంతైతే భారం పడ్డదో, ఆర్టీసీ ఎంతైతే సర్వీస్ ఇచ్చిందో నువ్వు దానికి డబ్బులు కట్టినవా? అది రెండవది. మూడవది, మీరు ఏదైతే గ్యాస్ అంటున్నారు, గ్యాస్కి మొదట్లో ఏం చెప్పిండ్రు మీరు, మేము కట్టాల్సిన 500 ఫోను మిగతా డబ్బులే కట్టి గ్యాస్ తెచ్చుకోండి అన్నారు. ఇప్పుడు ఏమో తర్వాత ఏమన్నారు, కాదు కాదు మీరు మొత్తం కట్టి గ్యాస్ తెచ్చుకోండి, మేము తర్వాత మీకు మీ అకౌంట్లలో జమ చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు జమ చేస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడైతుంది అది, అయ్యే పనేనా? ఇప్పుడు రేవంత్ ప్లేస్లో కేసీఆర్ ఉన్నా, ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నా, ఇంతకంటే ఇంకేమైనా చేయడానికి అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీల రూపంలో 13 గ్యారంటీలు చెప్పిండో, ఎప్పుడు కూడా పాలకులు, ఇప్పుడు శ్రీలంకల పరిస్థితి ఏమైంది, శ్రీలంకలో కూడా ఈ విధమైనటువంటి అవినీతి, అక్రమాలు, లేకపోతే అప్పులు పెరిగి సంక్షోభాలు పెరిగిన తర్వాతనే ప్రభుత్వాల మీద తిరుగుబాటు రావడం, ప్రభుత్వాలు కూల్చేయడము, నిజంగా ప్రపంచంలో ఒక శ్రీలంక లాంటి దేశంలో ఒక కమ్యూనిస్టు రాజకీయాలతో, మార్క్సిస్టు రాజకీయాలతో కూడిన పాలకులను ఎన్నుకున్నారంటే మామూలు విషయం కాదు. అది ఎంత తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటే, సంక్షోభం ఉంటే, ఆల్టర్నేటివ్ కోసం వాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయానికి రాకపోతే, ఒకవైపు ప్రపంచంలో ఒక రకమైనటువంటి వాతావరణ సమయంలో శ్రీలంకలకు ఆ పరిస్థితి వస్తుందా? అయితే ఇక్కడ కూడా మీరు అన్నట్టు రేవంత్ కాక, కేసీఆర్, కేసీఆర్ కాక ఇంకో ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య, ఆరో రెడ్డి, రావో, ఇంకెవడొచ్చినా కానీ ఉన్న వాస్తవాలని ప్రజలకు చెప్పకుండా
ఉన్నా జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా ఉన్నదేందో చెప్పాలి, లేనిదేందో చెప్పాలి. ప్రజలు ఎప్పుడు ఇప్పుడు రైతు బంధు ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, రైతు భరోసా పక్కన పెడదాం, రైతు బంధే ఇయ్యలే. ప్రజలు ఏమైనా రోడ్లు ఎక్కి ప్రభుత్వాన్ని దించడానికి లేకపోతే ముఖ్యమంత్రులని మంత్రిని మంత్రులని ఎమ్మెల్యేని తిరగకుండా చేసి చేరే అడ్జస్ట్ అయిపోతారు కదా, ఎక్కడికక్కడికి అడ్జస్ట్ అవుతారు కదా. ఆ గురుకులాలకి తాళాలు వేస్తున్నారు, అదే రెంట్ కడతలేరు, కడతలేరని అనేక ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ హౌజుల్లో ఏవైతే అద్దె ఇళ్ళలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పరిస్థితి, మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలల నుంచి రెంట్ లేవు. ఆఖరికి మొన్న ఎవరో చెప్తున్నారు లిక్కర్ దాంట్లో కూడా వాళ్ళకి ఏదైతే బ్రవరీస్ కట్టాలో ఆ డబ్బులు కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే ఇట్లా ఇట్లా చేసుకుంటూ పోకుండా ఎప్పుడు కూడా పాలకులు అనే వాళ్ళు ఎవరు కూడా ఉన్న వాస్తవాలు చెప్పి, ఓ ఇది మన రాబడి, ఇది మన ఖర్చు, ఇది మన మన ప్రభుత్వ అవసరాల నిమిత్తం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, విద్యారంగానికి ఇది, వైద్య రంగానికి ఇది, లేకపోతే ఫలానా దానికి ఇది, ఫలానా దానికి ఇది అని కనుక పూర్తి స్థాయిలో ఒకవైపేమో ప్రజాస్వామ్యం గురించి గొప్ప మాట్లాడతారు, అంబేద్కర్ గురించి గొప్ప మాట్లాడతారు. ప్రజాస్వామ్యం అంటే ఏంది? పాలనని ప్రజలకు తెలియజేయడమే కదా వీళ్ళు చేయాల్సిన పని. అది ఏది లేకపోవడం వల్ల